వాగ్దానంతో ఒక మోసంతో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటతో ఏ రకంగా నష్టం జరిగింది దెబ్బతిన్నారు అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ మోసం వల్ల ఏ గ్రేడ్ బి గ్రేడ్ లో ఉన్న సంఘాలన్నీ కూడా ఏకంగా పడిపోయి 19% పడిపోయి ఏ గ్రేడ్ లు బి గ్రేడ్ లో ఉన్న సంఘాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన మోసానికి ఏకంగా 19% పడిపోయి ఏ గ్రేడ్ లు బి గ్రేడ్ సంఘాలు ఈ రోజు అవే సంఘాలు తలెత్తుకొని నిలబడతా ఉన్నాయి 19% ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలుగా పడిపోయిన ఆ సంఘాలన్నీ కూడా ఏకంగా ఈ రోజు ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు ఏకంగా రాష్ట్రంలో 91% ఈ రోజు అక్కచెల్లెమ్మలు ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాల్లో ఈ రోజు ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పొదుపు సంఘాలన్నీ కూడా మోసానికి బలైపోయి ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్ కింద ఏకంగా 18% అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద అవుట్ స్టాండింగ్ డ్యూస్ కింద పడిపోయే కార్యక్రమం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు పొదుపు సంఘాలలో ఈరోజు రుణాల రికవరీ 99.83%తో అవుట్ స్టాండింగ్ లు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లు ఎన్పిఏలు కేవలం 0.17%కి మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా అక్కచెల్లెమ్మలు ఈరోజు అక్కచెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి మనందరి ప్రభుత్వం ఎంతగా నిలబడగలిగింది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే ప్రతి అడుగులోనూ కూడా నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుంటే రాష్ట్రమంతా కూడా బాగుంటుంది అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు పడిన రోజులు కూడా ఈ 56 నెలల కాలంలోనే అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా అక్కచెల్లెమ్మలు ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళందరినీ కూడా సాధికారత దిశగా అడుగులు వేయించే కార్యక్రమం ఈ 56 నెలలుగా జరిగింది మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా అక్కచెల్లెమ్మలకు నామినేటెడ్ పదవులలో 50% పోస్టులన్నీ కూడా అక్కచెల్లెమ్మలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి అడుగులోనూ కూడా అక్కచెల్లెమ్మ ఎదగాలి రాజకీయంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి సామాజికంగా కూడా ఎదగాలి అని చెప్పి అడుగులు పడిన పరిస్థితులు కూడా ఈ 56 నెలల కాలంలోనే నామినేషన్లలో ఇచ్చే కాంట్రాక్ట్ పనులలో కూడా 50% పనులన్నీ కూడా అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా అక్కచెల్లెమ్మల భద్రతపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళా కానిస్టేబుల్ అక్కచెల్లెమ్మల కోసమే నియమితులైంది ఈరోజు అక్కచెల్లెమ్మల కోసం ఒక దిశ యాప్ తీసుకొని రావడం జరిగింది ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసేట్టుగా ఏకంగా 46 లక్షల మంది అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయ్యింది ఏ అక్కచెల్లెమ్మ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫోన్ తీసుకొని పోతే చాలు ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మ ఆ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న అక్కచెల్లెమ్మ ఆ ఫోన్లో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు ఇలా ఫోన్ షేక్ చేసినా చాలు వెంటనే ఆ అక్కచెల్లెమ్మలకు పోలీస్ సోదరుడి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఆ వెంటనే 10 నిమిషాల్లోనే ఆ అక్కచెల్లెమ్మలకు దగ్గరికి ఆ పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే ఒక గొప్ప వ్యవస్థ పుట్టుకు వచ్చింది కూడా ఈ 56 నెలల
మీ బిడ్డ పరిపాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలు భద్రత విషయంలో ఇంతగా ధ్యాస పెట్టి ఆ అక్క చెల్లెమ్మలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఎలా నిలబడగలుగుతామో అండగా ఎలా నిలబడగలుగుతామో అని చెప్పి ఇంతగా మమకారం చూపించిన పరిస్థితులు కూడా ఈ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇంతగా ఇవన్నీ కూడా మంచి మనం చేసిన తర్వాత కూడా ఏమీ చేయని వారికి చెడు మాత్రమే చరిత్ర చేసిన చరిత్ర ఉన్న వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన yellow మీడియాకి ఆయన గజదొంగల ముఠాకి ఆయన గజదొంగల ముఠా అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా. మంచి చేసిన చరిత్ర లేదు, ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే. ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు తోడు ఒక రామోజీరావు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇటువంటి వాళ్ళు రోజు కూడా ఇటువంటి వాళ్ళకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తూ ఉంది జరిగిన ఇంత మంచి, అయినా కూడా రోజు అబద్ధాలు, రోజు మోసాలు, రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ ఛానళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం, ఆ అబద్ధాలతో వండించిన దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అని అంటే దీన్నే కలికాలము అని అంటే. ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు, స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠ చాలా మంది ఉన్నారు ఆయనకు. ఆయన ఏ మంచి చేయకపోయినా, ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా, ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలన్నీ పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాలి.